న్యూస్ విశాఖలో మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణకి మరో షాక్ తగిలింది ఎంబీవీ రియల్ ఎస్టేట్ వెంచర్ కి ప్రభుత్వాధికారు నోటీసులు జారీ చేశారు వివి పీక్ వెంచర్ కి స్టాప్ వర్క్ ఆర్డర్ నోటీసులు జారీ చేశారు అశిల్ మెట్ట మెట్టు టైకున్ కూడలి దగ్గర సిబిసిఎన్సి స్థలంలో వివి పీక్ వెంచర్ వేసిన ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేసేందుకు దీంతో సమీప భవనాల పునాదులు కూడా దెబ్బతింటాయన్న స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది ఇక స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన జీవిఎంసి కమిషనర్ ఇక గతంలో నీ నిర్మాణాల కోసమే టైకున్ జంక్షన్ ను మూసివేశారని టీడీపీ జనసేన ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక అప్పట్లో వ్యవహారంపై ఆందోళన చేసింది పవన్ కళ్యాణ్ ఇక వివాదస్పర సిబిసిఎన్సీ భూముల్లో నిర్మాణాలు అడ్డుకుంటానని ఎవరు కొనొద్దంటూ గతంలో పవన్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక తాజాగా జీవీఎంసీ నోటీసులతో ఆసక్తికర చర్చ మొదలైంది మొత్తం మీద విశాఖ మాజీ ఎంపీ ఎంబి సత్యనారాయణకు ఒక బిగ్ షాక్ అని చెప్పాలి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆయన నోటీసులు అందాయి అక్కడ కన్స్ట్రక్షన్ వల్ల ఆయన పెద్ద ఎత్తున బాంబ్లాస్టింగ్ కూడా చేస్తున్నారు దీంతో పక్కనటువంటి బిల్డింగ్స్ యొక్క పునాదులు కూడా కదిలే అవకాశం ఉంది అని వాళ్ళు స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా ఫిర్యాదుతోని ఎంబి సత్యనారాయణకు సంబంధించిన వివి పీక్ నోటీసులు జారీ చేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు శివరామకృష్ణ విశాఖ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ గతంలో సిబిసిఎన్సీ భూములు ఎక్కడైతే ఈ విశాఖ నడిబొడ్డిన సిరిపురం జంక్షన్ లో అయితే ఈ సిబిసిఎన్సి భూములు తన ఎంవివి పీక్ పేరిట తన వెంచర్స్ వేస్తున్న నేపథ్యంలో అయితే దానికి ఇటీవల గవర్నమెంట్ నుంచి వర్క్ షాప్ ఆర్డర్ అయితే ఒకటి ఒక నోటీస్ అయితే ఇచ్చారు అయితే ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మనతో పాటు జనసేన నాయకులు పితలమూర్తి యాదవ్ అయితే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ వర్క్ షాప్ ఆర్డర్ మీద ఏమంటారు ఏం చెప్తారు మీరు క్రైస్తవ ఆస్తుల్ని దోచుకున్నాడు విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవి అని చెప్పి పదే పదే సిబిసిఎన్సి ఆస్తుల పైన మేము ఫిర్యాదు చేయటం పోరాటం చేయటం క్రైస్తవ వాస్తులను కాపాడి తీరుతాం బలవంతంగా బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ సిబిసిఎన్సి యొక్క యాజమాన్యకుల గురించి కోర్టు వివాదాలు ఉన్నటువంటి స్థలాన్ని చేజిక్కించుకొని అక్రమంగా మార్గంలో జీవీఎంసీ దగ్గర నుంచి టీడీఆర్ అరవై మూడు కోట్ల రూపాయలు టీడీఆర్ పొందినటువంటి వైనాన్ని అలాగే వాస్తు విరుద్ధంగా ఉందని చెప్పి టైకూన్ కూడలు మూసినటువంటి వైనాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెల్ మనోహర్ గారు కూడా సాక్షాత్తు ఆ ప్రాంతాన్ని వచ్చి సందర్శించి విశాఖ ప్రజలకి నుంచి ఈ యొక్క వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ నుంచి విముక్తి చెందేలాగా మేము చేస్తాం ప్రభుత్వంలో ఒక రాంగానే టైకూన్ కూడల్ని మేము తీసివేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా జనసేనని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారు అదేవిధంగా అక్కడ నిర్మాణాలు ఏవైతే నిర్మాణ అనుమతులు ఏవైతున్నాయో అక్కడ బ్లాస్టింగ్ పర్మిషన్స్ నగర నడిబొడ్డులో ఇచ్చినటువంటి వైనం ఏదైతే గత ప్రభుత్వం ఉందో వాటిలన్నింటిపైన రద్దు చేసి ఆ యొక్క వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పి ఎవరు కూడా ఈ యొక్క నిర్మాణాల్లోని మీరు బిల్డింగ్స్ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టకండి కొనుగోలు చేయకండి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారం నిలబెట్టుకొని ఆ యొక్క నిర్మాణ పనులు మీద జీవీఎంసి అధికారులకి ఆదేశాలు జారీ చేస్తే స్టాప్ వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది జీవీఎంసీ అధికారులు ఖచ్చితంగా చట్టపరంగా ఎంవి చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి చర్యలు తీసుకోవడానికి వాళ్ళ నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అక్రమ మార్గుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఇవాళ అవినీతి పరుల మీద ఇవాళ ఖచ్చితంగా అవినీతి ఎంత మేరకు ఇవాళ ప్రజాధనాన్ని ప్రజల సొమ్ముని రాష్ట్ర ప్రజల సంపదని ఈ ప్రాంత సంపదని దోచుకున్నారో వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు ఈ వైసీపీ గెద్దలు ఎవరైతున్నారో రా బంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ చరమగీతం పాడినటువంటి రాష్ట్ర ప్రజలు వీళ్ళందరూ దోచుకున్న దాన్ని కక్కించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి అవన్నీ కూడా జమ చేయించే విధంగా ప్రజల ఆస్తులు కాపాడే విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకుంటుంది నూట నూతన ప్రభుత్వం ఇది ఈ సిబిసిఎంసి భూములు ఏదైతే ఉన్నాయో ఇది గతంలో అయితే పవన్ కళ్యాణ్ వచ్చి ఇది విజిట్ చేయడం అయితే జరిగింది ఆయనతో పాటు నాదండ మనోహర్ కూడా విజిట్ చేయడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పారు ఈ భూములు ఎవరు కొనొద్దు ఇది అక్రమార్జనతో సంపాదించిన భూములు అని చెప్పి చేశారు అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా ఈ అక్రమార్జునలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కు ఉక్కుపాదం మోపే విధంగా అయితే చర్యలు అయితే చేపడుతున్నారో అందులో భాగంగానే భాగంగానే వర్క్ షాప్ ఆర్డర్ అయితే ఈ ఆర్డర్ అక్కడ జీఎంసి అధికారులు అయితే ఈ ఏదైతే సిబిఎన్సీ భూములు ఉన్నాయో ఎంవివీ పీక్ ఆ ప్లేస్లో అయితే ఆర్డర్లో అయితే అంటించడం అయితే జరిగింది ఇక మీదట అక్రమార్జన ఏదైతే ఉందో దాని మీద కంపల్సరీగా ఉక్కుపాదం అయితే మోపుతారని చెప్పి జనసేన నేత వేతల్ మూర్తి యాదవ్ అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి